ఈ శృంగారంపైనటువంటి ఆసక్తి సన్నగిలేటువంటి సమస్యని ఈ ఔషధయం తయారు చేసేందుకు కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. మొట్టమొదటిది లవంగాలు. లవంగాలని త్వరగా వేయించి చేసినటువంటి చూర్ణము ఇలాగుంటుందన్నమాట. రెండవ పదార్థం పటికె బెల్లం. మొట్టమొదటగా ఒక చిన్న ఒక పాత్ర ఇలాంటి చిన్నది తీసుకోండి. ఇందులో లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 40 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. రెండవ పదార్థంగా పటిక బెల్లం పొడి ఒక 40 గ్రాములు తీసుకోవాలి. ఇంతే. ఈ రెండు పదార్థాలను కలిపేసేసి శృంగార సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగించుకునేందుకు చక్కటి ఔషధాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క పటిక బెల్లాన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా ఎక్కువగా ఒబెసిటీ అంటే స్థూలకాయం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాడుకోకూడదు కాబట్టి వాళ్ళు మాత్రం కేవలము లవంగాల పొడినే మనం చెప్పినటువంటి అనుపానంతో వాడినప్పటికీ ఆశాజనకమైనటువంటి ఫలితాలు కలుగుతాయన్నమాట.